అర్ధరాత్రైనా అపరాత్రైనా కాయ కష్టం చేసి వచ్చిన రోగాన బారిపడి మంచాన ఉన్న గొంతు తడవాల్సిందంటే ఈ బావి దగ్గరికి ఆ గ్రామస్తులు రావాల్సిందే. అది ఎక్కడ అనుకుంటున్నారా? కాకినాడ జిల్లా గొల్లప్రాలు నగర పంచాయతీలో. ఎందుకు అనుకుంటున్నారా? ఆ యొక్క నగర పంచాయతీ పరిధిలో ఉన్న భూగర్భ జలాలన్నీ కూడా శుద్ధగాను ఉప్పుమయంగాను ఉండడంతో ఈ గ్రామం మొత్తం ఈ బావి మీద ఆధారపడి ఉంది. అసలు ఈ బావిని ఎవరు కట్టించారు, ఎప్పుడు కట్టించారు, ఎందుకు కట్టించారు అనే వివరాలు తెలుసుకునే ప్రయత్నించారు. తరాలు మారినా తాగునీటి కష్టాలు తీరడం లేదు. ఇక్కడ ప్రజలు దాహం తీర్చుకోవడం కోసం స్థానికులు ప్రాణాలు పణంగా పెట్టాల్సి వస్తుంది. కాకినాడ జిల్లాలో వ్యాపార కేంద్రంగా పేరొందిన గొల్లప్రోలు నగర పంచాయతీ ప్రజలు దశాబ్దాలుగా తాగునీటి సమస్యను ఎదుర్కొంటున్నారు. స్థానికంగా భూగర్భ జలాలు ఉప్పు నీరు కావడంతో స్థానికులంతా అక్కడికి 2 కిలోమీటర్ల దూరంలోని మంచినీటి బావి నుంచి నీరు తెచ్చుకుని తమ దాహార్తిని తీర్చుకుంటున్నారు. ఆ నీటి కోసం మంచినీటి బావిలో నగర పంచాయతీ గ్రామస్తులు క్యూ కడుతున్నారు. ఆ మంచినీటి బావిపై తెలుగు వన్ ప్రత్యేక కథనం. గొల్లప్రోలులోని భూగర్భ జలాలన్నీ ఉప్పు శుద్ధ నీటి మిశ్రమంగా మారిపోయాయి. దీంతో అవి తాగేందుకు పనికి రాకుండా పోయాయి. అదేకాక స్థానిక ప్రజల్లో అధిక శాతం మంది వ్యవసాయ ఆధారిత పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఉదయాన్నే పొలాలకు వెళ్లి సాయంత్రానికి ఇంటికి చేరుకుంటారు. దీంతో తాగునీటి కోసం ఊరికి శివారులోని మొగలి సత్యం గారు బావిలో నుంచి మంచినీళ్లు తెచ్చుకుంటున్నారు. ఉదయమంతా పనులు చేసుకుని జీవనం సాగిస్తున్న వారు ఇలా రాత్రి సమయంలో మంచినీటి కోసం 2 కిలోమీటర్లు వెళ్లి నీళ్లు మోసుకుని రావడం ఓ విధంగా సాహసమనే చెప్పాలి. ఎందుకంటే ఓవైపు ప్రమాదకర కాలువలు, భయంకరమైన ముళ్ల పొదలు, రైల్వే ట్రాకుల మధ్య నుంచి మంచినీటి కోసం ప్రజలు నడక సాగించవలసి ఉంటుంది. పగలైతే పర్వాలేదు, కానీ అధిక శాతం మంది ప్రజలు రాత్రిళ్లు మంచినీటి కోసం వెళ్తూ ఉంటారు. మరోవైపు ఈ ప్రాంతంలో విషప్రాణులు నిత్యం సంచరిస్తూనే ఉంటాయి. వాటిని దాటుకుని పొలాల్లోని మంచినీటి బావి వద్దకు వచ్చి నీరు పట్టుకు వెళ్లడం ఆ గ్రామ ప్రజలకు తీవ్ర ఇబ్బందులను గురిచేస్తోంది. మంచినీటి కోసం ఈ బావి వద్దకు వెళ్లేవారు 3-4 కలిసి గుంపులు గుంపులుగా వెళ్తూ ఉంటారు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా అంటేనే పచ్చటి పొలాలు, మంచినీరు పుష్కలంగా దొరికే ప్రాంతంగా పేరుంది. అటువంటి ప్రాంతంలో ఇప్పటికీ అక్కడి ప్రజలు మంచినీటి కోసం తీవ్ర ఇక్కట్లు పడుతూ ఉండటం చూస్తుంటే మనం ఇంకా ఏ కాలంలో ఉన్నామో అనిపిస్తుంది. గోదావరి ఏలేరు ప్రాజెక్టు నీటితో ఇక్కడ 2000 హెక్టార్లలో సేద్యం జరుగుతోంది. పైగా సుబ్బారెడ్డి సాగర్ మిగులు జలాలు శుద్ధగడ్డ కొండ కాలువ ద్వారా ఈ ప్రాంతంలో ప్రవహిస్తున్నప్పటికీ ఇక్కడ భూగర్భ జలాలు తాగేందుకు మాత్రం ఉపయోగపడకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఒకప్పుడు ఈ ప్రాంతంలో ప్రజలకు తాగునీటి సమస్య తీవ్రంగా ఉండేది. అటువంటి సమయంలో 3 ఎకరాలు రైతైన మొగలి సత్యం గారు 1975లో తన పొలంలో బావి తవ్వించారు. అవి మంచినీరు కావటంతో అప్పటి ప్రజలకు కొంత ఊరట లభించినట్లయింది. ఆయన నిర్మించిన ఆ బావిపైనే నేటికి గొల్లప్రోలు గ్రామస్తుల్లో అధిక శాతం మంది ఆధారపడవలసి వస్తుందని స్థానికులు తెలియజేస్తున్నారు. ఈ నగర పంచాయతీ పరిధిలో సుమారు 5400 గృహాలుండగా దాదాపు 30,000 మంది ప్రజలు ఈ గ్రామంలో జీవనం సాగిస్తున్నారు. వారిలో అధిక శాతం ప్రజలు ఈ బావిలో నీటినే తాగునీరుగా వినియోగిస్తున్నారు. మరోవైపు 3800 నివాసాలకు మున్సిపాలిటీ కుళాయిలు సౌకర్యం కలిగి ఉన్నాయి. అయినప్పటికీ రోజుకు 8000 మందికి సరిపడా త్రాగునీటిని ఈ బావిలోంచి వినియోగిస్తూ ఉంటారు. పైగా కొన్ని ప్రాంతాల వారు నీరు పట్టుకెళ్లాలంటే నిత్యం మూసి ఉండే రైలు గేటుతో దాటుకుని వెళ్లటం చూస్తుంటే ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని వెళ్లడమే అవుతోంది. అటు ఇటు చూసుకుని రైలు పట్టాలు దాటాల్సి వస్తోంది. ఏ మాత్రం ఆదమర్చినా ప్రాణాలకు మాత్రం ముప్పు తప్పదు. ఇలాంటి పరిస్థితుల్లో నీరు కోసం వీరు పడుతున్న పాట్లను చూస్తే ఇది సాహసయాత్ర అనాల్సి వస్తోంది. గొల్లప్రోలు నగర పంచాయతీ తాగునీటి కోసం తాటిపత్తి గ్రామంలో వేసిన బోరు నుంచి ఏలూరు కాలువ నుంచి మంచినీటిని తీసుకొచ్చి మున్సిపాలిటీ కుళాయిలు, ట్రాక్టర్ల ద్వారా ప్రజలకు తాగునీరు అందిస్తూ ఉంటారు. అయితే తన తాత మొగలి సత్యం గారు చిన్నపాటి రైతైనప్పటికీ నాడు గొల్లప్రోలులో మంచినీరు దొరక్క పశువులు సైతం మరణిస్తున్నాయని, ఈ నేపథ్యంలో ఆయన తన పొలంలో బావిని తవ్వించారు, అందులో మంచినీరు పడటంతో ప్రజలకు కాస్త ఊరట లభించిందని, బావి తవ్వించి దశాబ్దాలు గడిచినా నీటికి అధిక శాతం మంది గ్రామస్తులకు ఆ బావి ఉపయోగపడటం మొగలి సత్యం గారి మంచుతనానికి నిదర్శనమని ఆయన మనవడు మొగలి భద్రం తెలియజేస్తున్నారు. అలాగే మంచినీటి సమస్య శాశ్వత పరిష్కారం కోసం ప్రభుత్వం ఒక ప్రాజెక్టు తలపెట్టిందని, వాటి పనులు కూడా జరుగుతున్నాయని గొల్లప్రోలు నగర పంచాయతీ కమిషనర్ సత్యనారాయణ తెలియజేస్తున్నారు. నమస్తే అండి, నా పేరు తిరుపతి అండి. మాకు ఇలా గోదావరి నీరు వెళ్తుందండి, ఏలేరు నీరు కూడా వెళ్తుందండి, సాగర్ శుద్ధగడ్డ సాగర్ నీరు కూడా వెళ్తుందండి. ఏ నీరు వెళ్ళినాకడికి మాకు బావులు నూతు తీయించుకుంటే మాకు చప్పుడు నీరు, ఉప్పు నీరు తప్ప మంచినీరు ఏం పడతలేదండి. మొగులూరు నుయ్య, ఇది మొగులి
అప్పటి కుమారులాల్ కట్టించిందండి. ఈ నువ్వు ఒకటే మంచినీరు కింద పడ్డది. మా ఏ నీరు ఏ ప్రాంతం నువ్వు తీసినా కాడికి నీరు మంచినీరు పడలేదండి. ఇది 1975లో తీసారండి. అప్పటి నుంచి కూడా ఈ నువ్వు నీళ్ళు తాగుతున్నారని మా పెద్దల కానించి మా తాతల కానించి మా పెద్దల వాళ్ళు మేము కూడా ఈ నీరే తాగుతున్నామండి. కాకపోతే మాకు ఎక్కడ కూడా మంచినీరు పడలేదండి. మాది గోపాలు అండి. మా ఊరు మంచినీరు సౌకర్యం ఏమీ లేదండి మాకు. లేక ఈ నూతులోకి 2 కిలోమీటర్ల దూరం వచ్చి సీలు ఉన్నాయి. బావిలో నీటితో నీరు తోడుకుని మేము పట్టుకెళ్తున్నామండి. మామూలుగా గొలప్రోలు పాపిసావుడి విధండి. నీరు లేక మాకు అర్ధరైతులైనా అవరైతులైనా ఇక్కడ రావాలని చెప్తున్నారు. పనిలోకి వెళ్ళి వ్యవసాయం పనిలోకి వెళ్ళి ఇక్కడ రావాలి, ఇక్కడ వస్తామని చెప్తున్నారు. మొత్తం 5-6 దిక్కులు నువ్వు తీసుకున్నామండి. మామూలు మా ఇంటి కాడ తీసుకున్నా ఎక్కడ చూసినా కాడికి ఉప్పు నీరే పడుతుంది. ఉప్పు నీరు పడితే ఇక్కడ ఈ ప్రాంతంలో మొగలూరు నెయ్యి అండి. మొగలూరు నెయ్యి అయితే ఈ ప్రాంతంలో ఒక్క దిక్కునే పడదండి. ఈ పొట్టు మేము వ్యవసాయం పని చేసుకుంటామండి. వ్యవసాయం పని చేస్తే కానీ మాకు గడదండి. అయితే ఎప్పుడైనా కాడికి ఇది ఏ టైం అయినా ఏమైనా కాడికి ఇక్కడ రావాల్సి వస్తుంది. 10 అయినా 11 అయినా టైం ఇంటికాడ మంచిలు లేవంటారండి. ఆ టైం కట్టబడి వస్తామండి. కట్టబడి వస్తే ఆ టైంకి మళ్ళీ 6 అన్నది 7 అన్నది 8 అవుతుంది. ఏ టైం అయినా ఇక్కడ రావాలండి. నేను కోసం అన్నది మాకు అర్థవలదండి. అయితే ఊరంతా ఉప్పు నీరే పడదండి. మరి ఇక్కడే అండి మంచిలు పడ్డాయండి. దేవుడిచ్చిన వరం అండి అది. మరి అంతే లేకపోతే మాకు దారి అన్నది లేకపోను. ఇలా నీళ్ళు ఇలా మారకపోతే ఇది మాకు పుట్టపూర్వం నుంచి మాకు తెలియదండి. ఎప్పుడో మా తాతల గారి నీళ్లు వాడుతున్నాం. మాది కాపీ సాడి బీది సూరపేట గ్రామం అండి. మాది ఎన్ని మాకు ఆ రైల్వే ట్రాక్ నుంచి ఈతలకు పైప్ లైన్ కానీ కుల సౌపకారం కానీ ఎప్పుడు లేదు. ప్రతిదానికి కరెక్ట్గా ఇంటి పనుకుని కరెంటు బిల్లు కానీ వాటర్ పన్నుని కట్టించిపోవడం తప్ప దారి ఏమీ లేదు. దీనివల్ల మాకు ఉపయోగం మంచినీళ్ళు సౌకర్యం ఏమీ లేదండి. నగర పంచాయతీ అండి. మాది ఇటు మేము ఎంతో సీకడ అయినా అద్రైట్ అయినా కాడికి సేలం చుచ్చి వాటర్ తెచ్చుకోవడానికి రాకపోతే మాకు దారి లేదండి. ఏ టైం అంటే అవునండి. ఇంటికాడ నీళ్ళు లేవంటే మాత్రం కంపల్సరీ కావాలి. ఏ నీళ్ళని ఒకవేళ కులాలు ఉన్నాయి కూడా ఆ కుల నీళ్ళు ఏ అద్రైతే కూడా వచ్చి ఆలయం తెస్తాలని పట్టుకున్నాను తాగడానికి దారి లేదండి. ఏ టైం అయినా ఇక్కడ నుంచి రావాల్సిందండి. ఇంటికాడ నీళ్ళు అయితే ఉప్పు నీరు అండి మాకు. మా పేట పేట అంతానే. ఊరంతా ఇంత క్రితం అయితే 99% దాగిపోయారండి నీళ్లు. వాటర్ ఎవరికెవరికి కులాయిలు వచ్చాయండి. కులాయి పైపులు ఆతలు ఆలు ఉండడం కొద్దిగా తగ్గారండి. లేదా ఇంకా ఖాళీ ఉండేది కానీ నీటిలో నీళ్ళు కూడా ఉండే కదండి తోడుకోవడానికి. దేని గురించి అంటారు ఈ నీ ఇక్కడే మంచి నీళ్ళు మాకు తెలియదు. ఎప్పుడో దేవుడు ఇచ్చిన వరం కాబట్టి ఈ నీళ్ళు తాగుతున్నాం మేము. లేకపోతే నాలుగల కొల నీళ్ళు తాగి ఎన్ని చేస్తాడు మేము ఈ చీకటి నిద్ర రావడమే. ఇన్నాళ్ళు అయితే మేము చిన్నతనంలో నీళ్ళకి వచ్చినప్పుడు అండి అర్ధరైతులనే వేరే నీళ్ళు ఊరితే తోడుకెళ్ళిపోరండి. ఎంతమంది వచ్చినా తోడుకు పోయిపోరండి. నీళ్ళు చుక్కలు ఉండి కదా తోడుకోవడం కూడానే ఆ రోజుల్లో. ఇప్పుడంటే కొద్దిగా వాడకం తగ్గిన దాని మీద కొన్ని నీళ్లు ఉన్నాయండి. లేకపోతే ఉండవండి. 1972-74 సంవత్సరంలో గొల్లప్రోలు గ్రామం అతివృష్టి అనావృష్టితో ఇప్పుడు కొట్టుకుట్టాడుతూ ఉండేది. ఆ టైంలో గొల్లప్రోలు గ్రామంలో చెరువులన్నీ ఎండిపోయి పశువులకు నీరు లేదు, తాగడానికి మనుషులకు నీరు లేదు. గొల్లప్రోలు గ్రామంలో మూతులో ఉప్పు నీరు తప్ప సెప్పు నీరు తప్ప తీపి నీరు లేదు. ఆ టైంలో ఆయన మానవతా దృక్పథంతో ఆలోచించి నేను పెద్ద రైతుని ఈవేళ ఇక్కడ దూడలో నీరు లేక చచ్చిపోతున్నాయి, మనం ఏదో మన సాయం మనం చేద్దామని సదుద్దేశంతో సామాన్య రైతు మొగులు సత్యంగారు. మొగులు సత్యంగారు అనే మా తాతగారు ఆవేళ అతను ఆర్థిక స్తోమత లేకపోయినా ఉన్నంతలో అప్పు సప్పు చేసి చిన్న బావి తవ్వాడు. ఆ బావి అనుకోకుండా మంచినీళ్ళు పడింది. మంచినీళ్ళు పడితే దూడలు పనికొస్తాయని అతను ఊహించి అక్కడ దూడలకు ఒక గాడి కట్టాడు. కానీ మంచినీళ్ళు పట్టడంలోని గొల్లప్రోల గ్రామంలో సిరిసగం మంది జనాభా ఆ నీళ్లు తీపికి అది అలవాటు పడ్డారు. అది తద్వారా కొంతకాలం పోయిన తర్వాత గౌరవ సత్యనారాయణ గారు వాటర్ ప్లాంటేషన్ పెట్టాడు. ఆయన కూడా ఈ వాటర్ టెస్ట్ చేయించాడు. టెస్ట్ చేయంతే ఇది కెమికల్ కలక్క లేకుండా వాడొచ్చని వచ్చింది. మార్కండపురం ఊతిలో వాడు నీళ్ళు ఆడు వాడుకున్నారు. అది కెమికల్ కలిపి మాకు ఇస్తున్నారు. నీరు సక్రమంగా రాక నీరు 24 గంటలు కరెంట్ లేక కొన్నాను. తదుపరి రత్నం గారని ఎదుగుడాల్సి వచ్చిన తర్వాత 24 గంటలు కరెంట్ వచ్చేదందుకు ఆయన కృషి చేసి కరెంటు తెచ్చాడు. అక్కడి నుంచి నీరు సక్రమంగా వస్తుంది. బోరు ఎండాకాలంలో వాటర్ లెవెల్ కింద పోయి నీరు రాదు. ఆ టైంలో గొల్లప్రోలు గ్రామంలో 5 రోజులకు ఒకసారి నీరు ఇస్తారు. ఈసారి వాటర్ ట్యాంకుల ద్వారా నీరు సప్లై చేస్తున్నారు. కానీ వాటర్ ట్యాంక్ అన్నది మనం నీరు లేని ఏం చేయాలండి? పక్క గ్రామాల నుంచి ఎక్కడి నుంచో తెచ్చి మనం నీరు సప్లై ఇవ్వాలి. అలా ఇవ్వకుండా ఇక్కడ ఉన్న ట్యాంకులో ఉన్న నీరునే వాడేసి ప్రజలకి ఇంకా దారి పెంచుతున్నారు తప్ప తగ్గించలేదు. నేటికి ఆ నుయ్య ప్రాచుర్యం పొంది ఇప్పటికీ మీరు చూస్తే గొల్లప్రోల్లో కనీసం 1800 మంది జనాభా ఆ వాటర్ అందిస్తుంది. దానికి మార్గం
రీసెంట్ గా మొన్న మేము ఈ బ్రిడ్జ్ కూడా నిర్మించాం. ఇది కొలప్రోలకు పరిస్థితి. భవిష్యత్తులో కూడా ఈ పరిస్థితి ఇలా కొనసాగుతుంది. నిగ్గిన ఏ ప్రజాప్రతినిధి తాడిపెత్తిపైన వాటర్ తాడబెట్టి కొలప్రోలలో వాటర్ ఉందా లేదా ఇక్కడ పరిశీలించాలా లేదా అనే దృక్పథం ఎవరికి నేటికి లేదు. ఈ గొల్లపోలు నగర పంచాయతీ పరిధిలో మనకున్న హౌస్ హోల్డ్స్ 5382 వాటిలన్నింటికి కూడా మనకి 3871 వరకు కూడా వాటర్ ట్యాప్ కనెక్షన్స్ ఉన్నాయి. ఈ తాగునీటికి మనకు వచ్చి గొల్లపోలుకి సంబంధించి తాడిపర్తి మరియు ఏరియల్ కెనాల్ ద్వారా మేము వాట్సాప్లో వస్తుంది. అయితే ఇక్కడ వాటర్ పడుతుంది, కానీ ఆ పడుతుంది ఆ వాటరు సాల్ట్ వాటర్ మరియు కొద్దిగా చప్పగా ఉంటుంది, కాబట్టి అది తాగడానికి ఉపయోగపడదు. అయినప్పటికీ నగర పంచాయతీ పరిధిలో మేము సబ్సిడెంట్ వాటర్ ఇవ్వడానికి అన్ని విధాలు మేము చర్యలు తీసుకుంటున్నాం. ఇక్కడ మన సూరంపేట రైల్వే గేట్ దాటిన తర్వాత మొగలవారి చెరువు నుయ్య అనేది ఉందన్నారు, అందులో మంచినీరు పడుతుంది, అది కూడా ప్రజలు తాగడానికి కూడా ఉపయోగిస్తున్నారు. ఇంకా ఎండాకాలం వచ్చినప్పుడు ఈ నగర పంచాయతీ పరిధిలో ఉన్న సూరంపేట మరియు దేవీనగర్ ఈబీసీ కోన్లో కూడా ట్యాంకర్ల ద్వారా సమ్మర్ టైంలో కూడా మేము వాటర్ సప్లై చేయడం జరుగుతుంది. అదే మాదిరిగా రెగ్యులర్ టైంలో కూడా ప్రతిరోజు మేము గంటన్నర పైప్ లైన్ ద్వారా మేము ప్రజలకి వాటర్ సదుపాయం ఏర్పాటు చేయడం జరుగుతుంది. యాక్చువల్గా ఒక పర్సన్కి వచ్చి మనకి 110 ఎల్పిసిడి ఇవ్వాల్సి ఉంది, కానీ మనం ఇక్కడ వాటర్ యొక్క అందుబాటు లేకపోవడం వల్ల 90 ఎల్పిసిడి మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. అయినప్పటికీ ఇది మాకు గవర్నమెంట్ ఏలేసం నుంచి గొల్లపూర్ వరకు ఏఈబి ప్రాజెక్ట్ ద్వారా మాకు 87 కోట్లు శాంక్షన్ చేయడం జరిగింది. అది వచ్చినట్లయితే ఒక పర్సన్కి మాత్రం ఏదైతే గవర్నమెంట్ నార్మ్స్ ప్రకారంగా 110 ఎల్పిసిడి ఇవ్వాలో ఆ ప్రకారం ఇవ్వడానికి మీ చర్యలు చేపట్టడం జరుగుతుంది.